డిటైల్స్ చూస్తే అసెంబ్లీ దగ్గర తీవ్ర ఉద్రిక్త అసెంబ్లీ ముట్టడికి యత్నించారు తెలుగు యువత టిఎన్ఎఫ్ శ్రేణులు ఉద్యోగాల భర్తీ చేయాలంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు వెలగపూడి చెక్ పోస్ట్ దగ్గర శ్రీరామ్ చిన్నబాబుని అడ్డుకున్నారు పోలీసులు పోలీసులతో తెలుగు యువత వాగ్వాదం చోటు చేసుకుంది తోపులాట చోటు చేసుకుంది తెలుగు యువత శ్రేణుల్ని ఈడ్చికెళ్లినారు పోలీసులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నాయకులు ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసి ఏదైతే నిరుద్యోగుల పక్షాన తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ పోరాటం చేస్తుంది ఏదైతే దాదాపు రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దాదాపు 3.5 సంవత్సరాలు అవుతున్నాయి అయినప్పుడు కొనేంత వరకు ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసి అసెంబ్లీ దగ్గర తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది అసెంబ్లీ ముట్టడికి యత్నించారు తెలుగు యువత టీఎన్ఎఫ్ శ్రేణులు ఉద్యోగాల భర్తీ చేయాలంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు వెలగపూడి చెక్ పోస్ట్ దగ్గర శ్రీరామ్ చిన్నబాబుని అడ్డుకున్నారు పోలీసులు పోలీసులతో తెలుగు యువత నాయకులు వాగ్వాదానికి దిగారు తోపులాట చోటు చేసుకుంది తెలుగు యువత శ్రేణుల్ని ఈడ్చుకెళ్లారు పోలీసులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నాయకులు ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసి ఏదైతే నిరుద్యోగుల పక్షాన తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ పోరాటం చేస్తుంది ఏదైతే దాదాపు రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి దాదాపు 3.5 సంవత్సరాలు అవుతున్నాయి అయినప్పుడు కొనేంత వరకు టీఎన్ఎస్ఎఫ్ నేతలు పిలుపునివడంతో కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతలు కూడా అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేయడంతో కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మన విజువల్స్ లో కనుక చూస్తే భారీ ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నేతలను అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇంత భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున టీఎన్ఎస్ఎఫ్ అదేవిధంగా తెలుగు యువత నేతలు ఈ ప్రాంతానికి చేరుకుని నిరసన తెలిపే ప్రయత్నం అయితే చేశారు. వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కొంత గలాటా కూడా అదేవిధంగా విద్యార్థులు కానీ నెరవేర్చలేదు. ఈరోజు యువత యొక్క భద్రతను వారి యొక్క వారికి ఒక భరోసా ఇవ్వకుండా వారికి ఒక ఉపాధి కల్పించకుండా కూడా తీవ్ర అన్యాయం అయితే వైసీపీ సర్కారు చేస్తూ ఉంది. అధికారం వస్తే 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు ఈరోజు ఏమయ్యాయంటూ కూడా తెలుగు యువత అదేవిధంగా టీఎన్ఎస్ నేతలు అయితే ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ రణం పేరుతో తెలుగు యువత నేతలు ఉద్యోగ కల్పన పైన పోరాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అసెంబ్లీని ముట్టడించి
తమ నిరసన తెలియజేయాలని చెప్పి టీడీపీకి సంబంధించిన తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతలు అయితే భావించారు. అందులో భాగంగా అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నం అయితే దాదాపు చేశారని చెప్పుకోవాలి. కేవలం అసెంబ్లీకి కిలోమీటర్ దూరం వరకు కూడా వెలగబూడి ప్రాంతానికి వచ్చి తమ నిరసన తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి. నిన్న రాత్రి నుంచే ముందస్తు అరెస్టులు అటు తెలుగు యువత నేతలను ఇటు టీఎన్ఎస్ఎఫ్ నేతలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. చాలా మంది ముఖ్య నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కొంతమంది నేతలు అయితే ఎవరైతే ఉన్నారో అటు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతలు వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. వారందరినీ పోలీసులు అడ్డుకొని ఇక్కడ ఎక్కడి నుంచి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఖచ్చితంగా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైంది, యువతకు ఉపాధి కల్పించే విషయంలో కూడా ముఖ్యమంత్రి మాట తప్పారు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు, ఏ విధంగా కూడా విద్యార్థులకు ఒక భరోసా అనేది లేకుండా కూడా వైసీపీ సర్కారులో అయిన పరిస్థితి ఉంది, ఇప్పటికే విద్యారంగాన్ని కూడా పూర్తిగా వైసీపీ ముఖ్యమంత్రి నాశనం చేస్తూ ఉన్నారంటూ కూడా అటు టీఎన్ఎస్ఎఫ్ ఇటు తెలుగు యువత నేతలు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఉద్యోగాలు ఏదైతే ఉందో ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి వాళ్ళైతే పిలుపునిచ్చారు. మరొకవైపు పోలీసులు కూడా వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మీరు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఎందుకు వెళ్తా ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలు అన్నింటినీ కూడా పోలీసులు సంధిస్తూ వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తూ ఉన్నారు. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే రెండు బృందాలుగా కూడా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతలు వచ్చి తమ నిరసన తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇంకా మరికొందరు నేతలు కూడా వచ్చే ప్రయత్నం చేస్తారన్న అనుమానంతో కూడా పోలీసులు అయితే బందోబస్తును ఏర్పాటు చేసి తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. అయితే తెలుగు యువత కావచ్చు, టీఎన్ఎస్ నేతలు మాత్రం కావచ్చు, ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా మేము అసెంబ్లీని ముట్టడించే జరుగుతాం, మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం, మాట తప్పిన ముఖ్యమంత్రికి బుద్ధి చెప్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఉద్యోగాల కల్పన కావచ్చు, విద్యా విధానంలో కావచ్చు, పూర్తిగా కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉందన్న డిమాండ్ అయితే అటు టీఎన్ఎస్ఎఫ్ ఇటు తెలుగు యువత నేతలు అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మా యొక్క డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్, మహా న్యూస్ వెలగపూడి నుంచి. కాదు, మూడున్నర సంవత్సరాలు అవుతున్నాయి అయినప్పుడు కొనేంత వరకు రవి నిరుద్యోగ మృతి ఎక్కడ, నిరుద్యోగ మృతి ఎక్కడ, నిరుద్యోగ మృతి ఎక్కడ, నిరుద్యోగ మృతి ఎక్కడ, పరిశ్రమలు ఎక్కడ, పరిశ్రమలు ఎక్కడ, పరిశ్రమలు ఎక్కడ, ప్రత్యేక హోదా ఎక్కడ, జగన్ రెడ్డి నిరుద్యోగులు నట్టేడు వచ్చిన జగన్ రెడ్డి అసెంబ్లీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించారు తెలుగు యువత టీఎన్ఎఫ్ఎస్ శ్రేణులు. ఉద్యోగాల భర్తీ చేయాలంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. వెలగపూడి చెక్ పోస్ట్ దగ్గర శ్రీరామ్ చిన్నబాబుని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులతో తెలుగు యువత వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాట చోటు చేసుకుంది. తెలుగు యువత శ్రేణులను ఈడ్చుకెళ్లారు పోలీసులు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నాయకులు. జాబ్ రావాలంటే